రజా కార్ టీమ్ అందరికి, రియల్లీ దే హవ్ డన్ బ్రిలియంట్ జాబ్. సో ఫ్రమ్ అవర్ అసోసియేషన్ వి హాడ్ ఎ స్క్రీనింగ్ అందరూ, అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కెన్ బి డన్ లేటర్ పార్ట్. అండ్ నౌ వి వుడ్ లైక్ టు ఫెలిసిటేట్ ద టీమ్, ఫస్ట్ ద క్రియేటర్ డైరెక్టర్ గారు, అండ్ దెన్ ఫాలోడ్ బై ది ఓపీ అండ్ ద ప్రొడ్యూసర్ గారు, అండ్ ద డైరెక్టర్ ఇస్ హియర్. అండ్ బ్రిలియంట్ జాబ్ డన్ బై ద గ్రేట్ కాస్ట్ ఆర్టిస్ట్, ఇట్స్ రియల్లీ గ్రేట్. So let's start that through the hands of Senthil Garu. అండి, ఇలాంటి సినిమా తీయడానికి అంటే డైరెక్టర్లకు అయితే లైక్ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, కానీ ఒక గట్సీ ప్రొడ్యూసర్ దొరకాలి ఇలాంటి సినిమాలు తీయాలంటే, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది అది అది అని భయపడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్, అండ్ అదే ఆ ప్రొడ్యూసర్ నమ్మకాన్ని అవర్ టీసీఎం మెంబర్ రమేష్ ఫస్ట్ టైం అసిస్ట్ చేసేటప్పుడు ఒక 2-3 సంవత్సరాలు చేసి కెమెరామెన్ అయిపోవాలనుకున్నాడు. సో అలా అలా అనుకుని సరే నేను అన్నాను రమేష్ సరే నువ్వు స్టార్ట్ అయితే చెయ్యి అన్నాడు. అలా అలా తిరుగుతూ 12 సంవత్సరాలు అయిపోయింది. అరే ఏంటి సార్, ఒకరోజు పోతే సార్ నేను 2 సంవత్సరాల కెమెరామెన్ అవుదాం అనుకున్నాను, 12 సంవత్సరాలు అయిపోయింది అన్నాడు. అది సినిమా ఇండస్ట్రీలో టైం రావాలండి, కొంతమందికి టైము 1 సంవత్సరంలో రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు రావచ్చు. సో ఆ పేషెన్స్ తో చాలా మంచిగా పని నేర్చుకొని, సో ఎవ్రీ ఫిల్మ్ is trying to do a better job, and so ila chestu unte across your journey you will sometimes come across good films, great films, bad films, anni vastu untai, kani manam entante work chestu undale. So he has been doing every time learning constantly. So Raja Gar ana cinema vachindi, so he showed what he can do. So from here it will be a great journey, and I'm wishing him all the best. And director debut cinema aina చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లా తీశారు. సో కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో, అండ్ హోప్ దిస్ టీమ్ కంటిన్యూస్ టు గ్రో, అండ్ మనకు ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు సినిమాని ఇంకా వేరే స్థాయికి తీసుకెళ్తారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ అందరికీ నమస్కారాలు అండి. సినిమా చాలా బాగుంది, చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉందో. గ్రేట్ మిస్టర్ రమేష్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ సత్యనారాయణ గారు, చాలా బాగుందండి. చాలా కష్టపడి చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా బాగా కష్టపడ్డారు. ఈవెన్ ఆర్టిస్టులు కూడా కాసిం రజ్వీని చూసినట్టే ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసినట్టే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిజైన్ చేయటం అలా బాగా చేశారు, చాలా బాగుందండి సినిమా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. రియలీ అప్రిషియేట్ ది అటెంప్ట్. తెలంగాణ ఉద్యమం గురించి, సాయుధ పోరాటాల గురించి, వీటి గురించి చేయడం అనేది సెంథిల్ సార్ సెడ్ ఇట్స్ అ డేరింగ్ డెసిషన్, అండ్ నెవర్ మీ ఈజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్. అంటే ఒక చిన్న బడ్జెట్ని కూడా ఒక పెద్ద స్థాయి మూవీగా చేయాలి అన్న అతని అంబిషన్, హీ డిడ్ ఇట్. సో దానికి కుషేందర్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఐ ట్రూలీ అప్రిషియేట్. అతను కూడా ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాడు. ద వర్క్ ఈజ్ రియలీ గ్రేట్, అండ్ ఈజ్ లైక్ ఈజ్ మాస్టర్, అండ్ హీ ఫాలో ది రియలీ. అండ్ తన నెక్స్ట్ సినిమా నుంచి ఆస్కార్ లెవెల్కి పోవాలని నేను కూడా ట్రూలీ కోరుకుంటున్నాను. ఆర్టీసీ మెంబర్స్ అందరు కూడా సార్ చెప్పినట్టు ఏంటంటే, అవకాశం రాలేదని డిసప్పాయింట్ కాకండి, మీ అవకాశాలు మీకే ఉంటాయి. వచ్చినప్పుడు మీరు పూజ చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా లోకల్గా
మీరు మీరు మీ టాలెంట్ మీరు కరెక్ట్ సరైన టైంలో ఉపయోగించుకోగలిగితే డెఫినెట్లీ యూ విల్ మేక్ ఇట్ అండ్ ఈస్ రియల్లీ లైక్ ప్రూఫ్ ఫర్ ప్లేస్ హియర్ అండ్ డైరెక్టర్ డిడ్ రియల్లీ అమేజింగ్ జాబ్ అండ్ హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ మేబీ పీపుల్ నైట్ హేట్ హిమ్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ సో అంతగా చేశారన్నమాట రియల్గా అంటే మనకు అంటే చరిత్ర గురించి కానీ దాని గురించి తెలియకపోయినా సో అది చూసినప్పుడు ఏంటంటే అసలు ఇంతగా జరిగిందా అన్న ఇది ఒక మూమెంటం వచ్చింది బట్ అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఈజ్ అన్ యాజ్ అ సినిమా యాజ్ అ ఆర్ట్ క్రాఫ్ట్గా దే మేడ్ ఇట్ లైక్ నో రియలీ వెరీ మిజరబుల్ ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్ళగలిగారు సో దట్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఈజ్ అ బ్రదర్ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఫ్రెటర్నిటీ అండ్ ఈజ్ డన్ రియలీ గ్రేట్ జాబ్ ఆ పీరియడ్కి తీసుకెళ్ళగలిగారు అండ్ ట్రూలీ అప్రిషియేట్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని అసలు ప్రొడ్యూస్ చేయడము ఫస్ట్ సినిమాకి ఇంత పెద్ద బడ్జెట్లు ఇచ్చి చేయడం అనేది రియల్గా అదృష్టం వాళ్ళది అందరు బాగా చేశారు ఐ థింక్ రియలీ ఇట్స్ అప్రిషియేటెడ్ అటెంప్ట్ అండ్ ఐ లవ్ హిస్ వర్క్ యాజ్ అ సినిమాటోగ్రాఫర్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ అండ్ సినిమాటోగ్రఫీ అసోసియేషన్ విల్ సపోర్ట్ ఫర్ ఆల్ ది స్క్రీనింగ్ ఆఫ్ అవర్ మెంబర్స్ రెగ్యులర్గా మన మెంబర్స్ మూవీ స్క్రీనింగ్స్ రెగ్యులర్గా జరుగుతాయి పార్ట్ ఆఫ్ దట్ వీ హ్ డన్ ది స్క్రీనింగ్ అండ్ సో రియలీ ఐ అప్రిషియేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అవర్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ వర్ ఆర్ యాక్చువల్లీ వాంటెడ్ ఈ సినిమా గురించి డైరెక్టర్ టెక్నీషియన్స్ అండ్ సినిమాటోగ్రాఫర్స్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగితే దట్ వుడ్ బి గ్రేట్ యాక్చువల్లీ బికాస్ వీ దట్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ ఈవెంట్ ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు ఎలా చేశారు హౌ దే ఇంటర్ప్రిటెడ్ ద హిస్టరీ అండ్ వాట్ హ్యాపెన్ చాలా రీసెర్చ్ చేశారు సో దట్ దట్ కెన్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్ ఫర్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎంత ప్రాణాలు రగించారు సార్ వాళ్ళు ఎంత కష్టం వాళ్ళు వచ్చి కళ్ళకు కట్టిబెట్టి చూపించారు మనకి సార్ నా పేరు దర్బార్ చంద్రశేఖర్ నేను మ్యాథ్స్ లెక్చరర్ 30 ఇయర్స్ శ్రీ చైతన్య ఐటీ అన్ని కూడా వర్క్ చేశాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా నేను పోస్టర్ చూసి రజాకార్లు అంటే ఏంటి పదం విన్నాను అనుకోండి కాజీ ఇలా కళ్ళమ్మట నీళ్లు ఆ కాలంలో వాళ్ళు ఎంత ప్రాణాలు ఎంత నరకం అనిపించి వాళ్ళు చనిపోతే ఇది వచ్చింది అన్నది ఆయన కళ్ళకు కట్టినట్లుగా చూపించారు సినిమా నేను అనుకుంటే డైరెక్ట్ గా పేరు ఇస్తాయి ఎవరు ఈ పేరు ఎక్కడ ఉన్నట్లేదే ఇంత సహజంగా ఎక్కడ ఓవర్ లేకుండా ఇంత సహజంగా ఎలా తీశారు కళ్ళంటే నీళ్ళు వచ్చేలాగా యథార్థంగా ఎంత రీసెర్చ్ చేసుకుంటారు ఎంత కష్టమైంది ఇందులో ఈ సినిమా తీయడంలో ఇంకా ప్రొడ్యూసర్ అనుకున్నాను ప్రొడ్యూసర్ గారు అది ఎంత ఖర్చుతో కూడింది అసలు ఆయన ఎంత ధైర్యం ఆ ప్రొడ్యూసర్ గారికి ఈ సిటువంటి సినిమా ప్రజలను రంజింపజేసే ఎంత చరిత్రని ఇలా కళ్ళగా ఉందంటే చరిత్ర ఆయన ప్రొడ్యూసర్ ధైర్యము డైరెక్ట్ గారి ధైర్యము అసలు ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఫ్రేమ్ నేను ఒక టెక్నీషియన్ గా చూసాను నేను ఇలాగా నిజంగా ఇంకే వాళ్ళు చెప్పుకోవడం సినిమా గురించి కరెక్ట్ కాదండి మనం మనం చూసిన వాళ్ళు మనం ఎలా ఫీల్ అయ్యాము అన్నది నాకు ఈ బాహుబలిలు ఈ పుష్పాలు ఏమి నాకు దాటిపోయింది నేను కాదు అనుకోకుండా వచ్చాను సరే నా గంట చూసేలానే వచ్చాను కదలేకపోయాను నా ఆఫీస్ దీన్ని సెలబెట్టుకుని కంటిన్యూ అయిపోయాను నేను 100 మందితో లైట్ చూపించాను సార్ నేను నీ సినిమా చూసిన తర్వాత నా స్టూడెంట్స్ కి ఫోన్ చేసి బెదిరించి చూడాలి అని అన్ని మా స్టూడెంట్స్ కి అందరికి వాసుకులో ప్రెసిడెంట్ లైన్స్ లో ప్రెసిడెంట్ ఈ అన్ని గ్రూపుల్లో పెట్టి బెదిరించి లైట్ చూపించా ప్రతి ఒక్కరు చూడాలి చూసిన తర్వాత టికెట్ పెట్టండి నాకు నా స్టూడెంట్స్ నా మాట వింటారు ఈ కష్టం ఫోటోగ్రఫీ దగ్గర నుంచి డైరెక్షన్ దగ్గర నుంచి ఒక చరిత్ర కాదది మీరు నేషనల్ అవార్డు దగ్గర నుంచి ఆస్కార్ చాలా అవార్డ్స్ ఉన్నాయి సార్ అన్నిటికీ పంపించవలసిన అవసరం ఉంది ఇది ఎందుకంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి చాలా చూశాను సార్ పంపించండి ఖచ్చితంగా మీరు ప్రపంచం మొత్తం తెలుస్తుంది గెలిచామా లేదు కాదు అవార్డు వచ్చిందా లేదు కాదు ఇటువంటి ఉందా ఇంత చరిత్ర ఉందా అన్నది ఈ ప్రపంచం మొత్తం తెలియాలి నెక్స్ట్ అన్ని అవార్డ్స్ కూడా మీరు పంపించండి దయచేసి లైవ్ గా తీసుకోకండి థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నిజంగా స్వచ్ఛమైన పాలతో ఆవు పాలతో మీకు అభిషేకం చేసినా కూడా తక్కువే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలు సార్ ఇది ఒక్కటి గంగి గోపాలు జరిగిన చాలు అంటారు కదా జీవితం చాలు సార్ పుష్పాలు బాబులు ఎన్నో అవసరం లేదు సార్ చరిత్ర కళ్ళ ముందు పెట్టారు చరిత్రని అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు థాంక్స్ టు మై ఫోకస్ పుల్లర్ ప్లీజ్ కమ్ రవి ప్లీజ్ కమ్ ఈ సక్సెస్ లో ఫోకస్ పుల్లర్ వన్ ఆఫ్ ద పార్ట్ అండి ఎందుకంటే డైరెక్టర్ మంచి ఇమోషనల్ గా సీన్ అనే షార్ట్ మేకింగ్ ఉన్నప్పుడు ఆర్టిస్ట్ ఎంతో ఇమోషనల్ గా యాక్ట్ చేసినప్పుడు కామన్ గా అవుతుంటే అవుట్ఫాక్స్ అవ్వడం బట్ నాకు రవి
ఓవరాల్ గా ఒక 92 వర్కింగ్ డేస్ లో 2-3 డేస్ ఇబ్బంది పెట్టాడు అంతే, అది దట్ ఒక 10 షార్ట్స్ గా ఇబ్బంది పెట్టుంటాడు. రియల్లీ ఐ వెరీ లక్కీ ఇలాంటి ఫోకస్ ప్లేయర్ దొరకడం. ఈ మూవీగా నాకు పరిచయం అయ్యాడు. థ్యాంక్స్ రవి. అండ్ మిస్టర్ కల్రెస్ట్ రవి తమ్మారెడ్డి, చాలా హింసించ సింపుల్ అంటే ఆమె బ్లడ్ సక్కర్ అలా ఇబ్బంది పెట్టాను డిఎస్ లో. లాస్ట్ ఈవెంట్ కూడా ఇంకా 1 మంత్ రిలీజ్ అయినప్పుడు టోన్ చేంజ్ చేశారు. అలాంటి టైంలో కూడా తను రిస్క్ తీసుకుందాం ఆలోచించుకున్నాడు, పర్లేదు రిస్క్ తీసుకుందాం అని చెప్పాను. రియల్లీ థ్యాంక్స్ రఘు. లాస్ట్ 3 వీక్స్ అంటే ఎన్ని కండిషన్ సఫిషియంట్ అండ్ 8 అవర్స్ 10 అవర్స్ అండ్ మ్యాక్సిమం, బట్ 12-15 అవర్స్ వర్క్ చేశాడు. రియల్ ఐమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నా తనకి. అందుకని ఎనీ డౌట్స్? హలో, నా పేరు అమీర్. శ్రీవెంకట్ గారు ఉన్నారా? హలో. సినిమా టోర్ అంటే చాలా మంది కొంతమంది మనం బయట నుంచి తీసుకొస్తున్నాం సినిమాటోగ్రాఫర్స్ ని, కానీ ఈ అవసరం ఉండదనుకున్నాను. థ్యాంక్ యూ. స్టేట్మెంట్ బాగుంది. రైటర్ కూడా ఉంటారు మీరు, డిఓపి కాకుండా. థ్యాంక్ యూ రమేష్. నాకు ఆర్కా టీంలో బాహుబలి చేసేటప్పుడు పరిచయం, తర్వాత నేను స్వర్ణకట్కం చేసేటప్పుడు అక్కడ ఫిలిం సిటీలో పెద్ద సెట్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గ లైటింగ్ చేయడానికి అలా కావాలి అంటే ఆర్కా మీడియా రమేష్ని నాకు పరిచయం చేసింది. అప్పుడు రమేష్ మన BSF 6 కదా, BSF 6లో ఫస్ట్ లైటింగ్ చేశాడు. ఒకటి మొత్తం ఫుల్ రౌండ్ ర్యాలీ చేసి ఫుల్ ఫ్లోర్ లైటింగ్ చేయాలి, ఎంత టైం పడుతుందో నేను పక్క వెళ్ళేది అమ్మాయిలతో మాట్లాడకుండా కూర్చున్నాను. టక్కున ఒక 1/2 గంటలో వచ్చి రెడీ సార్ అన్నాడు. అక్కడ మోసం చేశాడు నన్ను రమేష్. తర్వాత ఆ సినిమా స్వర్ణకట్గం చేశాము, చాలా మంచి మోసం. శ్యామ్ నువ్వు కూడా ఉన్నావు, నువ్వు మోసం చేసావు, నీ వాయిస్ విన్నాను. అదే టైంలో నాకు రమేష్ ఈశ్వర్ని మన రెడ్డి పేరే రెడ్డి పూర్తి రామరెడ్డి గారిని శ్యామ్ని అప్పుడే పరిచయం చేశాడు నాకు, మహేష్ని అందరినీ. అందరూ మంచి టెక్నీషియన్స్. సరే, వీళ్ళందరిలో ఎవరిని పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు మళ్ళీ రమేషే గుర్తుకొచ్చారు, సారీ శ్యామ్, సారీ ఈశ్వర్. ఎందుకంటే ఆయన మిమ్మల్ని పరిచయం చేసింది ఆయనే కాబట్టి ఫస్ట్ పేరు అతనిదే ఉంటుంది. ఉన్న తర్వాత సినిమాకి పెట్టుకున్న తర్వాత నాకు ఎంత ప్లస్ అయ్యాడంటే, మనం ఎంత రీసెర్చ్ చేసినా ఏం చేసినా ఒక షాట్ చెప్పినప్పుడు నాకున్నంత చికాకు ఒక డిఓపికి కూడా ఉంటే అది చించిన ఇస్తారైతే. అలా ఈ టెన్షన్స్ బాగా ఉంటాయి. ప్రొడక్షన్ హౌస్ కొత్తది, వాళ్ళకు పాపం అన్నీ తెలీదు. ఈ టైంలో రమేష్ లేకపోతే నిజంగా ఇంత పెద్ద పేరు వచ్చేది కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మాకు 100 ఉంటాయి, మాకు ఎన్ని ఉన్నా రమేష్ ఒకటే. ఎన్ని చెప్పినా అసలు వినిపించదు రమేష్కి. ఇక్కడ రాకొచ్చి అయిపోద్ది, ఇక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ కాదు కదా, మొత్తం కటన్ తెప్పుకుంటాడు అడ్డం. తను చెయ్యాలనుకున్నదే చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒకనొక టైంలో మేము తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, ప్రొడక్షన్ హౌస్ తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తిట్లు కామనే. సార్ చెప్పినట్టు మనం టైం కోసం ఎలా వెయిట్ చేయాలో, మనకు ఎంత 3 సంవత్సరాల్లోనే ముందుకు వెళ్తానని చెప్తే 12 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు వచ్చిన రిజల్ట్ ఇది. అట్లే అక్కడ ఎంతమంది తిట్టినా ఏమి అన్నా స్క్రీన్ మీద చూసేటప్పుడు వచ్చిన రిజల్ట్ చూసి అవన్నీ మర్చిపోతారు. అప్పుడు అవన్నీ మనకు ఆశీర్వాదాలు అనుకోవాలి. రమేష్ అదే చేశాడు, అందుకే ఈరోజు మీ అందరు ఆశీర్వాదం పొందుతున్నాడు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అంత ఆశీర్వాదం వస్తుంది రమేష్కి, డౌటే లేదు. ఆల్రెడీ ఆయన అడ్వాన్స్ పెట్టేసుకున్నాడు సినిమాలో, నెక్స్ట్ అని పెట్టేసుకున్నాడు. నెక్స్ట్ నాకు కూడా దొరకనంటున్నాడు కానీ కట్టేస్తా, అంత ఈజీగా పోనీయను అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెంథిల్ గారు, మీరు కూడా మేము స్వర్ణకటకం చేస్తున్నప్పుడు రోజంతా మాతో కూర్చొని మా వర్క్ అబ్జర్వ్ చేసి అప్పుడే మీరు ఒక రకంగా మాకు ఆశీర్వాదాన్ని అందజేశారు. మళ్ళీ ఈరోజు మీరు టెన్షన్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ లాస్ట్ మూమెంట్లోనే కనిపించాలని వచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి డిఓపి అసిస్టెంట్ కెమెరామెన్స్ ఎవరైనా నాకు శ్రీ వెంకట్ గారిని ఎందుకు పిలిచానంటే, నాకు ఇండస్ట్రీకి వచ్చినాక మొట్టమొదట పరిచయమైన డిఓపి శ్రీ వెంకట్ గారు 1999లో. అప్పుడే ఆయన ఒక మాట అన్నారు, ఏదో ఒక షార్ట్ కార్గడ రవితేజ గారు చెప్పి వెళ్తే నేను చేస్తే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు అన్నారు. అవ్వడానికి 22 ఏళ్ళు పట్టింది నాకు, నీకు 12 ఏళ్ళు పట్టింది, 22 ఏళ్ళు పట్టింది నాకు. సో అందుకని ఆయన ఉన్నారేమని చూశాను, ఇంక ముందు కనిపించారు. థ్యాంక్ యూ అందరికీ. సార్ జవహర్ గారు మనం కూడా కలిసి పనిచేసాం. జవహర్ గారు కూడా నా డైరెక్షన్లో ఏదో ఒక యాడో ఏదో నాకు గుర్తులేదు కానీ వర్క్ చేశాం. సార్ ఇందా సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి ఆశీర్వాదం. మీరంతా మాకు మార్గదర్శులు, మీరు నడిచిన బాటలో మీ వెనక మేము వస్తున్నాం. మాకు ఆల్రెడీ ముందు ముళ్ళు లేకుండా అన్ని తీసుకుంటూ వెళ్ళిపోయారు, ఆ బాటలో మేము నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడే కాదు మున్ముందు కూడా మీ అందరి ఆశీర్వాదం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సౌత్ మొత్తం ఆల్రెడీ రిలీజ్ అయింది సార్, సౌత్ లాంగ్వేజెస్ అన్ని రిలీజ్ అయింది. హిందీ ఓవర్సీస్ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాం సార్, మరాఠీ కూడా. అంటే కొంచెం నేను కొత్త అన్నాయి, ప్రొడ్యూసర్ కొత్త అన్నాయి, ఇక ఇట్లాంటి పెద్దలు ఇప్పుడిప్పుడే ఆశీర్వించడానికి వస్తున్నారు. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఒక స్టార్ హీరో ఉంటే తప్పన పోస్టర్ చూస్తారు వస్తారు, అది కామనే. మేము అందరం కొత్త అల్లం. ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే, మెయిన్ ఇక్కడ కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అందరు ఏమనుకుంటున్నారంటే ఇదేదో మత చరిత్ర అనుకుంటున్నారు. ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర అని 100 సార్లు చెప్పాను. ఏ మతానికి సంబంధించి, ఏ మతాన్ని ఉద్దేశించింది కానే కాదు, ఏ వర్గాన్ని ఉద్దేశించింది కానే కాదు, ఏ పార్టీకి పాంప్లెంట్ కానే కాదు. మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు అందరు చూశారు, అది అసలు సిసలైన చరిత్ర. అది చెప్పడం కోసమే చివరికి ఆ పాట కూడా పెట్టాను, ఒక ఆమె పిడికిళ్ళు ఒక దగ్గరికి వచ్చి కోడితేనే నిజాం కూర్చి ఎరిగింది అనే లిరిక్స్ రాయించి మరీ పెట్టాను, అర్థం కావాలని. కాంట్ ఏంటంటే కొంచెం బట్ ఈరోజు మార్నింగ్ సుజనా థియేటర్, చిట్యాల నగరికల్ థియేటర్, కోదాడ థియేటర్ టోటల్గా హౌస్ఫుల్ పోస్టర్స్ వచ్చి హౌస్ఫుల్ ఫొటోస్ నాకు పంపించారు. మల్టీప్లెక్స్లో అన్ని మల్టీప్లెక్స్లో హౌస్ఫుల్ వెళ్తున్నాయి సార్. త్రిబుల్ఏ అయితే వాళ్ళ లోగో పెట్టి ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళ లోగోనే కాకుండా ఈ పోస్టర్ బ్రాండింగ్ లాగా ఈ గన్ను పోస్టర్కి అబ్బాయిని తీసేసి పాస్తా పెట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. త్రిబుల్ఏ వాళ్ళు పాస్తా పెట్టి సేల్ చేస్తున్నారు, ఏఎంబి వాళ్ళు వాళ్ళ లోగో పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. కార్పొరేట్లో బాగా ప్రమోట్ అవుతుంది సార్. మాకు మేము అసలు సినిమా చేసేటప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ మనకు రాలేదు, సింగిల్ థియేటర్ ఆలోచించాలనుకున్నాం, కానీ రివర్స్ అయింది, మల్టీప్లెక్సే హౌస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ థియేటర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరందరూ కూడా మీ మౌత్ టాక్తో బయటికి తీసుకెళ్తే మీరన్నట్టు 3 వారాలు కాదు, 1 మంత్ ఈజీగా, 1 మంత్, 1.5 మంత్ కూడా వెళ్ళిపోతే అట్లా, ఆ నమ్మకం ఉంది నాకు. Thank you very much, sir. Thank you. That is a compliment. I take it with a lot of humbleness. What does happen, like an actor is noticed very much and people say that you have done an amazing job, you are a cruel actor and you have done a fantastic job. But I receive it with a lot of humbleness, but at the same time, I want to say it is not an alone actor's job. It is a teamwork. There are so many people behind the screen and all of you know it very well. And I see that Ramesh has called so many serious, intelligent and sincere and quiet people over here. You should have DOPs as well, those who would be willing to talk. I'm just joking. I can just see words coming through your eyes and all. I can get the vibes and all. It is not necessary to talk a lot. We have seen so much crowd and we have seen a lot of appreciation and shouting in other cinemas and all. So this also we are enjoying. So I was saying that it is a teamwork and I want to talk about Ramesh, about Trumala, about Bheem, each and every one, our dance director, our fight master, that they have put their heart and soul in this film. They were not looking this film as film, they were looking as life, because they everybody has a fire to say something, and I think it was an amalgamation of lots of energies who wanted to work in single direction, that they want a story to tell with lots of honesty.
అండ్ రమేష్ ఇస్ అన్ అవుట్ స్టాండింగ్ హ్యూమన్ దట్ హీ వాజ్ పుట్టింగ్ హిస్ సోల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ రైట్ సార్ వెన్ an actor was not able to perform, he was getting involved. Instead of director getting involved, he was also going, and he was getting anxiety and panic till the time he was not performing well. Or if anything is not proper in the frame, he was running here and there. He was not taking a chair like an art director and all. He was like a laborer over there. There was no ego, no proud or something like I will behave like an art director. So is happening with Bheem. He is coming in the promotion. He is singing song in villages and theaters and all. So there is no ego. It is our film, and we want to spread this film as a good cinema. We don't want anything else, and we don't want false promotion or unnecessary appreciation and all. We know we have made a good cinema, and we need your help too. If you have liked it, just spread it on Twitter, Instagram and Facebook, and just spread the word. Thank you very much. Thank you so much. Srimala, please 2 minutes. So, andaru mana cinematographers and assistants over here, thank you very much for coming here and watching the movie. And I think you people have enjoyed the visual treat by Ramesh. And behind there is our director. So, Ramesh ku naku eppudu chinna paati yuddhame jarugutundedi. Ila kaadu, ila ante, ala ante. So, but he is lovable person. Any time eppudu edunna na phone chesina receive chesi maatladi edanna betterments unnai vijayali vijayali ay dating itla kada atla kada enta unna kuda na healthy atmosphere undedi. Ramesh garu is a lovable person, and adi meer screen meeda kuda chusaru adi enta lovable ga ante atana work ni enta premistadu anedi adi chuste telustundi. But nen chesina kashtanni kuda chaala baaga frame lo పట్టుకొని చూపించారు. మా డైరెక్టర్ గారు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, నచ్చకపోతే నచ్చలేదని డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తారు, అప్పటికప్పుడు తిట్టేస్తారు, బాగాలేదు ఎందుకు ఇలా చేశారు అది ఇదని. బట్ ఓవరాల్గా మీరు ఈ అవుట్పుట్ని చూశారు, సందీప్ అండ్ నాగార్జున వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, మా టీం కూడా, ఆ డిపార్ట్మెంట్. సో లాట్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ డన్, మోర్ దెన్ 250 డేస్, అంటే 92 డేస్ షూట్ కానీ, బట్ 300 అబౌ డేస్ మేము వర్క్ చేసాము. ఆ డిపార్ట్మెంట్ అంటే వర్క్ ముందుంటుంది కాబట్టి సెట్ వర్క్స్ కావచ్చు లేకపోతే డెకరేషన్స్ ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సినిమాని సాధ్యమైనంత వరకు స్ప్రెడ్ చేయండి బ్రదర్స్ ఫ్రెండ్స్ సర్స్, అండ్ సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఇది పొటెన్షియల్ ఉన్న సినిమా, హిస్టరీ ఉన్న సినిమా. సో డెఫినెట్గా మన పిల్లలు కానీ మన ముందు తరం రాబోయే తరం కానీ చూడాల్సిన అతి గొప్ప సినిమా అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ మోర్ పబ్లిసిటీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ స్టే. నేను ఎక్కువసేపు మాట్లాడను, జస్ట్ 2 మినిట్స్. అమ్మ గారు అన్నట్టు అండ్ విన్న గారు అన్నట్టు అండ్ డైరెక్టర్ గారు ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా 22 ఇయర్స్ వెయిట్ చేశారు గెటింగ్ ఎ డైరెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఫిలిం. నేను ఆల్మోస్ట్ 2004లో బిఎస్సీ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినప్పుడు మీ అండ్ మై ఫ్రెండ్ శ్యామ్, సాంబ, రాఘవ్ అండ్ మై కలిష్ మై జూనియర్ ఇన్ కాలేజ్, వీళ్ళు మీ అందరూ డ్రీమ్గా ఉండేవాళ్ళం. అంటే ప్రతి ఒక్క టీంకి ఒక డ్రీమ్ ఉంటుంది, అరే మనం సక్సెస్ అవ్వాలి, మన టీం సక్సెస్ అవ్వాలి అనేది. బట్ అవి జరగడానికి ఇందులో టైం పట్టింది. ఇండస్ట్రీ కూడా చిన్న లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. లక్ ఫ్యాక్టర్ అంటే ఛాన్స్ రావడం, ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం టాలెంట్. బట్ ఆ లక్ అనేది రావాలి కదా, అది నాకు ఆటగా రూపంలో వచ్చింది. ప్రీవియస్ ఫిల్మ్ కూడా నాకు పొలిమేర 2 కూడా చాలా కష్టపడి దానికి అంటే నాకు ఏందో రజకర్కి ఎక్విప్మెంట్ వైజ్ ప్రొడక్షన్ వైజ్ ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ ఏదంటే ఇచ్చారు. పొలిమేరలో కూడా నాకు ఎక్విప్మెంట్ బడ్జెట్ లిమిట్స్ చాలా ఉండే, బట్ మై టీమ్ సపోర్ట్, వి డిడ్ వెరీ వెల్. క్రీన్ లేదు టాప్ ఎండ్ కావాలంటే గైస్ బిలీవ్ గారు చెట్టెక్కి చెట్టు పై నుంచి రోప్ సపోర్ట్ కట్టి నా స్ట్రెంత్తో షార్ట్ తెప్పించిన. ఎందుకంటే మనం అందరం ఒకటి బిలీవ్ చేయాలి, ఇక్కడ ఉన్న సీనియర్ గ్రూప్స్ అందరూ తెలుసు, బట్ నా స్టేజ్ నేను వాళ్ళు నాకంటే జూనియర్ సబ్ కమర్స్ వాళ్ళకి చెప్తున్నా, మనం వన్ స్క్రిప్ట్ విన్నాక హార్ట్ఫుల్గా మీకు నచ్చితే ద రిజల్ట్ అంటే ఫైనల్ కాపీ చూసుకునే వరకు 1% కూడా ఎక్కడ డౌన్ అవ్వద్దు మనం. ఈవెన్ డైరెక్టర్ సైడ్ నుంచి మనం మనకు అనుకున్నట్టు ఉన్నా లేకపోయినా వీ షుడ్ ఎంకరేజ్ హిమ్. అవసరమైతే మనం అతని ట్రాక్లోకి వెళ్ళి మన ట్రాక్ విజన్ ఏంటి మనం చూపించుకోవాలి, సరే ఈ సీన్ ఇలా అనుకుంటున్నా
ఒక్కసారి ఆలోచించండి, రిక్వెస్ట్ చేసుకుంటే మైబీ తనకున్న టెన్షన్తో మిస్ అంటే మన విజన్ ఆలోచించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు టెన్షన్స్ ఉంటాయి, బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి, వర్కింగ్ డేస్ టార్గెట్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే వి షూడ్ ఫైట్ విత్ డైరెక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ మనం సింక్ అయినకండి, ప్రొడక్షన్స్ డెఫినెట్లీ దిల్ కమ్ డౌన్. అంటే వాళ్ళు మనం మంచి అవుట్పుట్ ఇస్తున్నాం అంటే డెఫినెట్ సపోర్ట్ చేస్తారు. మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే స్క్రిప్ట్ నమ్మినప్పుడు దాన్ని ఎంతవరకు నువ్వు లవ్ చేస్తావు, ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తావు, ఎంత డెడికేట్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. దాని బట్టి రిజల్ట్స్ డెఫినెట్ ఉంటాయి. మైబీ ఒకటి బ్యాక్ఫైర్ అవ్వచ్చు, బట్ సెకండ్ బ్యాక్ఫైర్ అవ్వదు, డెఫినెట్ అవ్వదు. ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ ఫిఫ్త్ వరకు అవసరం లేదు, సెకండ్ దానే ఫుల్ చేసుకుంటాం. లక్కీలీ నాకు అలాంటి డైరెక్టర్స్ దొరికారు, అలాంటి నా టీమ్. ఇప్పుడు ఏదైనా సక్సెస్ వచ్చిందంటే రమేష్ అనే నథింగ్ అండి, నొక్కనే ఏం చేయలేను. ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి, కంటెంట్ తగ్గట్టు డైరెక్టర్ చెప్పి నేను చేయాలి, నా ఐడియా డైరెక్టర్ ఎంకరేజ్ చేయాలి, ఇది ఒక పార్ట్. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ చూసిన ఆన్ లొకేషన్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ సెలక్షన్ కూడా అలా ఉండాలి. టీంలో నా టీం నష్టం కదా, వారు ఏదైతే ఎందుకు అనేది ఉండొద్దు. నేను చెప్తున్న అలా ఉంటాను కాదు, జస్ట్ ఐమ్ సెయింగ్ మైబీ నాకు ఆ ప్రెజర్లో నాకు తట్టకపోవచ్చు నా బ్రెయిన్కి. వాడు ఏదో తను ఏదో ఆలోచిస్తాను అసిస్టెంట్, అది నాకు చెప్పినప్పుడు దాన్ని నేను ఒక్క సెకండ్ పాజ్ ఆలోచిస్తే 30 సెకండ్స్లో మెస్మరైజ్ షార్ట్ తీస్తాం మనం. ఎందుకు చెప్తున్నంటే వెన్ యూ బిలీవ్ యర్ టీమ్, వాళ్ళు వాళ్ళ ప్రతి సీన్ని వాళ్ళకి ఏంది అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. నేను ఈ సీన్ ఇలా అనుకుంటున్నా గాయస్, మీరు ఏమనుకుంటున్నారు అని ఒక థాట్ ప్రాసెస్ ఐడియా స్టార్ట్ అవ్వాలి. వెన్ థాట్ ప్రాసెస్ ఐడియా స్టార్ట్ అవుతుందో డెఫినెట్లీ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దానికి హార్ట్ ఫుల్ చెప్తుంది దట్ రిజల్ట్స్ ఇస్ రజాకర్ ఆనిషమ్ సింగ్. ఇది నాకు యాతగారు ఇచ్చిన ఒక అద్భుతమైన ఛాన్స్ అయితే నా టీం కూడా నాకు అలా పనిచేయడం అనేది ఒక అద్భుతం నాకు. ఆఫ్టర్ దట్ పోస్ట్ ప్రొడక్షన్ కల్విష్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది కల్విష్లు ఉంటారు, మళ్ళీ మనం చెప్పింది చేయాలని మూలో అనేది ఒకటి ఉంటుంది ఎక్కడైనా సరే దేవ్ చెప్తుంది చేయాలని. బట్ అది కాకుండా కల్విష్తో కూడా మనం చాలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఆఫ్టర్ దిస్ సబ్జెక్ట్ ఫిలిం. అంటే మనం తీసిన సినిమా విజువల్ కాకుండా తను ఏంటి, తనకి ఎలాంటి మూవీస్ ఇష్టం, ఈ జోనర్, ఇది కొంచెం డిస్కస్ చేసుకుంటున్నామంటే తెలియని ఒక పర్సనల్ ఇంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్రాక్షన్ మీద ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది తనతో కూడా, అది చాలా ఇంపార్టెంట్. లక్కీలీ నేనైతే అది ఫాలో అవుతున్నా గైస్, అది మైబీ అందరూ చేస్తున్నచ్చు, బట్ నేను చెప్తున్న పాయింట్ ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది ఎల్దినెస్ ఉంటే ఆటోమేటిక్గా మనం రిజల్ట్స్ బాగా వస్తాయి, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ని బాగా లీడ్ చేయొచ్చు. థ్యాంక్స్ టీసీ మెంబర్స్ అండ్ బిందా సార్, మీరు ఆల్వేస్, మీరు ప్రెసిడెంట్గా రావడం, మీతో ఎలక్షన్స్ తిరిగినా క్యాంపెయిన్ చేసినా ఇదే స్టేజ్ మీద కొన్ని పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడినా సారీ టు దట్ మూమెంట్ ఎవరైతే హెల్ప్ చేసినో. బట్ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నంటే చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ ఇదే స్టేజ్ మీద ఎలక్షన్ అప్పుడు ఒక చిన్నపాటి రెబ్బల్లాగా మాట్లాడేవాడిని. అది పోయింది, ఎందుకంటే వర్క్ లోడ్ వర్క్ పెరుగుతున్నప్పుడు తగ్గుతాం, టెన్షన్ పెరుగుతుంది, తగ్గుతాం. అందరం అనుకుంటాం ఇంకో వర్డ్ ఉందండి, సినిమా బాగుంది అలా అనుకున్నాం, ఎలా ఎందుకు చేయలేమని. ఆ చేసినప్పుడు తెలుస్తా పెయిన్ అనేది నేననేది. అప్పుడు చేస్తున్నప్పుడు ఆన్ స్పాట్ లో ప్రొడక్షన్ సపోర్ట్ ఉండకపోవచ్చు, డైరెక్టర్ టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే నాకే ఐడియా రాకపోవచ్చు. కానీ ఇవన్నీ హోంవర్క్ చేసుకుంటే పేపర్ మీద నోట్ చేసుకుని నేను పెయిన్ షూట్ చేస్తున్నా, దానికి నేను షార్ట్ తీయాలనేది నేను డైలీ అనుకున్నవానండి. అట్లీస్ట్ రేపు 4 షార్ట్స్ తీయాలి అని ముందు ప్రిపేర్ అవుతా, అది ఎట్టి ఎనీ కాస్ట్. డైరెక్టర్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తా, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టిన డైరెక్టర్ని, సార్ నాకు షార్ట్ కావాలి సార్, ప్లీజ్ సార్ మీకు ఎడిట్ అని చెప్పి తీసేయండి సార్, కానీ ఒక్కడంటే సార్ తీసుకో అనేవాడు. కానీ తను నచ్చిందంటే హార్ట్ఫుల్గా మళ్ళా రా నన్ను అప్రిషియేట్ చేశాడు, బాగుంది నైస్ అని చెప్పాడు. ఇది అంటే ఎందుకు చెప్తుంటండి, యాటగాతో స్వర్ణగడ్డం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి ఎలాంటి టెన్షన్, నా టెన్షన్ నా దగ్గర తీసుకురాడు, కానీ ఆ టెన్షన్ అబ్జర్వ్ చేసి నేను సార్తో సపోర్ట్ ఉండేవాడిని. థ్యాంక్స్ సార్ మీకు నాకు దొరకడం, నాకు నా ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకంటే ఒక డైరీ ఉంటుందని నేను అనుకుంటున్నా, దాంట్లో నాకు అద్భుతమైన పేజ్ ఇచ్చారు నాకు, అది రజకర్ అలియాస్ ఆట గారు. కాదు సార్ మీరు నాకు అన్ని సార్, యూఆర్ మై హీరో. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ గోడి నానేడ్ గారు, మా ఇబ్బందులు నేను చాలా హింసించా ఆడేటర్ని, ఆ ఎఫెక్ట్స్ అని ఆడేటర్కి ప్రొడ్యూస్ బ్యాక్ఫైర్ పడేది. నేను 50 లాక్స్ అన్నది ఏంటో 75 లాక్స్ ఇస్తున్నంటే పాప అతను ఎక్కడ నా గురించి ఓపెన్ అయ్యాడు కాపో సార్, జరుగుతుంది సార్ కరెక్షన్స్ అది అని చెప్పేవాడు. ఇవన్నీ రిజల్ట్స్ ఇదండి, మనం అందరం మంచి సినిమా చేయడానికి అందరం రిమైనింగ్ టీమ్ మెంబర్స్ తోటి ఫైట్ చేయాలి, హెల్దీగా ఫైట్ చేయాలి. అంజిరెడ్డి గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి, అందరికి ఇదండి. అంటే సారీ లేట్ నైట్ అయిపోయింది, ఎందుకు మాట్లాడుతుంటే ఈ ఆనందం పంచుకోలేకపోతే
అంటే అది ఎందుకండి? ఎందుకంటే అది పంచుకుంటేనే బాగుంటుంది, మన సంతోషపడంతో షేర్ చేసుకోవాలంటారు కదా. అదే ఇప్పుడు చేస్తుంది. థ్యాంక్స్ టీసీఏ అండ్ వాసు గారు అండ్ విల్ల సార్ అండ్ శ్రీకాంత్, మీ అందరికీ రియల్లీ థ్యాంక్స్. ఇలాంటి మూమెంట్స్ ఇంకా చాలా జరగాలి. సక్సెస్ఫుల్ మూవీస్ ఏదైతే జరుగుతున్నాయో అన్నిటికీ స్క్రీనింగ్ చేసుకోవాలి, మేము కూడా కొన్ని చూడాలి, మనందరం వెళ్ళి కలవాలని కోరుకుంటాను. థ్యాంక్స్, లైవ్లీ డే. థ్యాంక్స్ అందరు మెంబర్స్, గెట్ రెడీ ఫర్ లో. సో ఈరోజు ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఎంవి రఘు గారు కూడా మాకు సీనియరే, సో శరత్ గారు కూడా మాకు సీనియరే. ఇంతమంది ఈరోజు రావడం అనేది చాలా చాలా అదృష్టం, ఎందుకంటే చాలా మందిని చూడగలిగాం, చాలా మంది ఈ సినిమాను చూడగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్.